వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సమీక్ష సమావేశం. అలసత్వం వహిస్తున్న టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణపై ఎమ్మెల్యే గరం. పేదలకు ఒక రకంగా, పెద్దలకు ఒక రకంగా వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు, అక్రమ కట్టడాలపై టౌన్ ప్లానింగ్ అధికారుల అలసత్వానికి ఎమ్మెల్యే క్లాస్ తీసుకున్నారు. ఉప్పల అభివృద్ధికి తోడ్పాటుగా ఉంటూ ప్రజా సమస్యలు తీర్చడానికి అధికారులు ముందుండాలని ఎమ్మెల్యే అధికారులకు తెలిపారు. జీహెచ్ఎంసీకి ఆదాయం వచ్చే విధంగా అధికారులు వ్యవహరించాలని సూచించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. ఎన్ని బిల్డింగ్ ఎన్ని కట్టినాయి? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎన్ని కట్టారు? ఒక్కటే కట్టినవా? జీహెచ్ఎంసీ పైసలు మొత్తం ఫ్రాడ్ చేస్తున్నావు. ఎవరి కూడా నువ్వు ఏ పని చేస్తున్నావు? వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసుకోవడం, ఇంటికాడ కూర్చోవడం, ఇవ్వడం చెప్తే పని చేయడం అంతే తప్ప జీహెచ్ఎంసీకి అనే పైసలు వస్తాయి కదా, జీహెచ్ఎంసీ డెవలప్ చేస్తుంది. పైసలు తినేస్తే ఎవరు ఎవరు చేయాలి? బుర్రబాబు ఏమనంటే నేను ఉంటా లేకపోతే వెళ్ళిపోతాడు అంటున్నావు కదా వెళ్ళిపోతా అంటే ఎవరి గురించి మాస్క్ ఇంత గురించి చేస్తారో పని? ఎంత అన్నాయం మీరు దీన్ని మేము ఎందుకు వచ్చిన వీడికి అనే పని చేయండి. లో లేయింగ్ ఏరియాలలో దీనికి ఈరోజు వర్షాలు వస్తున్నాయి, దాని మీద పని చేయమని చెప్తున్నాం. మీరు మేము ఎవరిని ఒక రూపాయి అడగము, మేము ఎవరిని అతను ఉంటే ఇంకొక రూపాయి సాయం చేస్తాను. అట్లాంటి రిట్స్ పెట్టి నువ్వు మాకే డాగేస్తున్నావు, ఇంత అన్యాయం ఏంటి? మళ్ళీ గవర్నమెంట్ పైసలు కట్టనియవు. నీ ఇష్టం ఉంటే గరీబ్ ఉండి 50 గజాలు 60 గజాలు లేకుంటే ఆడ పోయి కూల కొడతావు. పెద్ద పెద్ద 1000 గజాలు 2000 గజాలు ఉంటే కూల కొట్టావు, ఆడ పైసలు తీసుకుంటారు వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చి పెద్ద మాటలు చెప్తున్నాను, పండి ఏమంటే చేస్తా లేకపోతే వెళ్ళిపోతావా? ఎంత బగాయిత్ లో ఎన్ని కడుతున్నారు? ఎన్ని బిల్డింగ్ ఎన్ని కట్టినా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎన్ని కట్టినా ఒక్కటైనా గుర్తుపట్టినవా? జీహెచ్ఎంసీ పైసలు మొత్తం ఫ్రాడ్ చేస్తున్నావు. ఎవరి కూడా నువ్వు ఏం పని చేస్తున్నావు? వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసుకోవడం, ఇంటికాడ కూర్చోవడం, నువ్వడం చెప్తే పని చేయడం అంతే తప్ప జీహెచ్ఎంసీకి అరే పైసలు వస్తాయి కదా, జీహెచ్ఎంసీ డెవలప్ చేస్తుంది. నీ అసలు పైసలు తినేస్తే ఎవడు ఎవరు చేయాలి? బుర్రబాబు ఏమనంటే నేను ఉంటా లేకపోతే వెళ్ళిపోతాంటా అమ్మాతో అంటున్నావు కదా, చేయమంటే చేస్తే వెళ్ళిపోవాలి. ఎవరి గురించి మా సొంతం గురించి చేస్తలేవు పని? ఎంత అన్నాయం మీరు నేను మేము ఎందుకు వచ్చిన వీడికి అరే పని చేయండి. లో లేయింగ్ ఏరియాలలో నేను ఈరోజు వర్షాలు వస్తున్నాయి, దాని మీద పని చేయమని చెప్తున్నాం. మేము ఎవరిని ఒక రూపాయి అడగము, మేము ఎవరిని అతను ఉంటే ఇంకా రూపాయి సాయం చేస్తాను. అట్లాంటి విడిచిపెట్టి నువ్వు మాకే డాగేస్తున్నావు, ఎంత అన్యాయం అండి ఇది? మళ్ళీ గవర్నమెంట్ పైసలు కట్టనియవును. నీ ఇష్టం ఉంటే గరీబ్ ఉండి 50 గజాలు 60 గజాలు లేకుంటే ఆడ పోయి కూల కొడతావు. పెద్ద పెద్ద 1000 గజాలు 2000 గజాలు ఉంటే అవి కూల కొట్టవు, ఆడ పైసలు తీసుకుంటారు వెళ్ళిపోతారు. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరు కూడా మనం కలిసి పనిచేద్దామని ఇప్పటిదాకా మీటింగ్లో మాట్లాడాక నువ్వు మళ్ళీ నువ్వు నాకు బెదిరిస్తా అంటే ఎట్లా? గరీబ్ వాళ్ళు ఇల్లు కూడా కొడతారు మీరు అంటే ఎట్లా? జాగ్రత్త పనిచేయండి, నాకు కావాల్సింది అది. నాకు ఎవరో చెప్తే పని చేస్తా లేకపోతే ఇది కాదు. నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా, నేను హానెస్ట్గా నేను కూడా పనిచేస్తాను, మీరు కూడా పనిచేస్తారు, చేయాలి, నా రిక్వెస్ట్ అది. కానీ వచ్చి నన్ను దబాల్సా అంటే నేను ఒప్పుకున్నట్టు కాదు. నేను